స్టేజ్ వద్ద ఏటీఎంను ధ్వంసం చేసిన దొంగలు. గన్నేరవరం రాజీవ్ రహదారి గుండ్లపల్లి స్టేజ్ వద్ద ఉన్న ఇండియా వన్ ఏటీఎంలో చోరీకి సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో దొంగలు ఏటీఎంను ధ్వంసం చేశారు. ఏటీఎం ధ్వంసం అయినప్పటికీ వారికి క్యాష్ ఉండే బాక్స్ ఓపెన్ కాలేదని, ఏమాత్రం డబ్బు దొంగలకు దొరకలేదని ఎస్ఐ ఆవుల తిరుపతి తెలిపారు. రాజీవ్ రహదారిపై ఉన్న సీసీ కెమెరాలు, ఏటీఎంలోని సీసీ కెమెరాల ఫుటేజ్లను పరిశీలించి దొంగలు ఎంతమంది వచ్చారో, ఏ విధంగా దొంగతనానికి ప్రయత్నించారో పరిశీలించి దొంగలను గుర్తించే ప్రయత్నం చేస్తామని అన్నారు. ఏటీఎం ఇన్ఛార్జ్ లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఆవుల తిరుపతి తెలిపారు.